హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ వీడియోలో మైసూర్లో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మరి ఇప్పుడు అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదండి, మేమైతే బెంగళూరు నుండి మైసూర్కి అయితే మార్నింగ్ బయలుదేరేసామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పోయే వేలో అయితే టిఫిన్ చేసాము. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు బెంగళూరులోనే ఉన్నందువల్ల ఆల్మోస్ట్ అల్ వాళ్ళకి అన్ని ప్లేసెస్ తెలుసు అన్నమాట. సో అందుకని ఇక్కడ తట్ట ఇడ్లీ అయితే చాలా ఫేమస్ అంటండి. అది కూడా బటర్ కాంబినేషన్తో ఇడ్లీ అయితే ఉంటుంది. సో ఇది ఎలా ఉంది టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ విజిట్ అయితే చేస్తున్నారు. సో ఏం లేదండి, తట్ట ఇడ్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇడ్లీకి అయితే పుదీనా చట్నీ ఇంకా కారం సాంబార్ కూడా కాంబినేషన్ ఇస్తారు. అలాగే వడ, రెండు రకాల వడలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా బటర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు, అందులోనే ఇడ్లీతో పాటు ఇస్తారు. కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు కదా. సో అందుకని చిన్న మేము డబ్బా అయితే తీసేసుకున్నాం అన్నమాట. సో బటర్ చూస్తున్నారు కదా, బటర్ అలా పైన వేసుకొని అప్లై చేసేసుకొని ఆ కాంబినేషన్తో మనం చట్నీ అద్దుకొని తింటూ ఉంటే చాలా బాగుంది అనిపించింది. సో మీరు కూడా ఒకసారి నార్మల్ ఇడ్లీతో అయినా సరే బటర్ కాంబినేషన్తో ఎలా ఉందో ట్రై చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అక్కడ నుండి అయితే మేము బయలుదేరేసామండి. చుట్టూ అయితే ప్రకృతి చాలా బాగుండింది అన్నమాట. చెట్లు అయితే దారి మార్గంలో చాలా కనిపించాయండి. టోటల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చాలా వరకు కనిపించాయన్నమాట. సో ఇంకైతే త్రివేణి సంగమం దగ్గరకు అయితే వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడే మూడు నదుల కలయిక అయితే ఉంటుంది. ఈ స్పాట్ని త్రివేణి సంగమం అని అంటారు. ఇంకా మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాము, నాకు అక్కడ చూడంగానే లెసన్ అయితే గుర్తొచ్చేసింది అనమాట. సో త్రివేణి సంగమం మనం సోషల్లో అయితే చదువుకొని ఉంటాం కదా. సో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ చాలామంది కూడా అమావాస్య టైంలో ఇక్కడికి చాలామంది వచ్చి ఇంకా చనిపోయిన ఆ తర్వాత కూడా వాళ్ళ ఆస్తికలు కలపడానికి, అలాగే ఇక్కడ పిండం పెట్టడానికి ప్రధానంగా అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడైతే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. మామూలుగా అయితే చాలామంది కాశీకి అలా వెళ్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడికి కూడా అంటే బెంగళూరు మైసూర్ ఇలా దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వచ్చి ఈ పూజలను అయితే చేసుకుంటూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే మేము బయలుదేరేసి ఇంకా దారి మార్గంలో అయితే మేము టిప్పు సుల్తాన్ కట్టించిన సమాధి అయితే దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అయితే అదే అన్నమాట. కానీ టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న కాదర్వల్లి సమాధి అయితే ఇక్కడ కట్టించారండి. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, అలాగే వాళ్ళ రిలేటివ్స్ మొత్తం కూడా సమాధి అన్నీ కూడా బయట అయితే మనం సరౌండింగ్ మొత్తం కూడా చూడొచ్చండి. కానీ చుట్టూ గార్డెన్ చాలా అందంగా కట్టించారు కదండి. లోపల కూడా చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా డిజైన్ చేశారన్నమాట అప్పటి కాలంలోనే రాజులు. ఇంకా చూస్తున్నారు కదా, టిప్పు సుల్తాన్ సమాధి అయితే ముఖ్యంగా ఇక్కడ కొంచెం దూరంలో అయితే ఉందండి. ఎందుకంటే ఆయన్ని చంపేసి ఎక్కడో ఒక దగ్గర ప్లేస్లో అయితే పడేసి వెళ్ళిపోయారన్నమాట బ్రిటిషర్సు. కానీ ఆ ప్లేస్లోనే ఆయన సమాధి అయితే పెట్టారు. ఆయనకి సంబంధించిన కొన్ని థింగ్స్ని మాత్రం ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ అమ్మ నాన్న పక్కన అయితే సమాధిలాగా కూడా ఇక్కడ పెట్టించారనమాట. లోపలైతే మనకి ముగ్గురు ఉంటారండి సమాధులు అయితే, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా అలాగే ఆయనవి కొన్ని థింగ్స్ అయితే పెట్టి సమాధిలాగా పెట్టించారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, లోపలంతా ఇలా ఉంటుందండి. మోస్ట్లీ కెమెరా అయితే లోపలలో లేదు, వీలైనంత వరకు అయితే నేను బయట నుండి కవర్ చేశాను. ఇంకా చూస్తున్నారు కదా, సరౌండింగ్ మొత్తం కూడా వాళ్ళ బంధువుల సమాధులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా చుట్టూ మనకి గార్డెన్తో చాలా అందంగా
చాలా విశాలంగా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంలో అయితే దాదాపు చాలా ఎండ అయితే ఉందండి. సో అందుకని మాకు కింద చెప్పులు లేకుండా నడవలేకపోయాం అన్నమాట. సో తొందరగా అయితే మేము విజిట్ చేసేసుకొని బయట వచ్చేసాము. ఇంకా హార్స్ రైడింగ్ అయితే మా పిల్లలు అయితే చేసేసారండి, చూస్తున్నారు కదా. సో అది కూడా నేను ఒక చిన్న స్నాప్ అయితే తీశానండి. సో చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ ఎండ ఎక్కువ ఉండటం కారణంతో మేమైతే షోడా అలాంటివి కూడా తీసుకున్నామండి. సో చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మేము దారి మార్గ మధ్యంలోనే కొంచెం దూరంలోనే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నామండి. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. గుడి చాలా ఫేమస్ అయిన గుడి, అలాగే చాలా పురాతనమైన గుడి అండి. గుడి లోపల మనకు ఎటువంటి కెమెరా అలో లేదన్నమాట. సో వీలైనంత వరకు నేనైతే వీడియో షూట్ చేశాను. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ షాపింగ్స్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారండి. సో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే ఇదండి. ఇంకా స్వామివారు అయితే ఇక్కడ ఈ రూపంలో కొలువై ఉంటారు. ఇంకా అక్కడ నుండి అయితే మేము మళ్ళీ ప్రకృతి వాతావరణంలో విహరిస్తూ, అంటే ప్రకృతి అందాలని చూస్తూ ఇక్కడ నుండి ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిన పురాతనమైన టెంపుల్ అండి. సో చూస్తున్నారు కదా, శివన్ టెంపుల్ అండి. చాలా ఫేమస్ మురుడేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఉత్సవాలు కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో అయితే ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ రూమ్స్ తీసుకొని కూడా స్టే అయ్యి వీక్షిస్తూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్వామివారిని ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ కులదైవంగా భావిస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇష్ట దైవంగా, ఇంటి దేవుడిగా భావించి ఇక్కడ వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం అయితే చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ శివయ్యని అయితే దర్శించుకుంటూ ఉంటారండి. ఇంకా అక్కడి నుండి చూస్తున్నారు కదండి, చూడంగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మైసూర్లో ముఖ్యమైన ప్లేసెస్లో బృందావన్ గార్డెన్ అయితే ఒకటండి. చాలా అద్భుతంగా, చాలా విశాలంగా, ప్రకృతి వాతావరణంతో అయితే మనం ఆహ్వాదించవచ్చు అన్నమాట. అంత అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మొత్తం వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఇంకా అటు సైడు ఇటు సైడు వాటర్ ఫ్లో ఉండి మధ్యలో మనం వెళ్తూ అలా గార్డెన్లోకి అయితే వెళ్ళచ్చు అన్నమాట. అనేక రకాల చెట్లు, అనేక రకాల ఫ్లవర్స్, రకరకాల కలర్స్తో అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ అరేంజ్మెంట్స్ కూడా గార్డెన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే పెట్టుంటారండి. చాలా అందంగా ఉంటుంది మనకు చూడడానికి. ఇంకా ముఖ్యంగా అయితే ఈ బృందావన్ గార్డెన్స్లో ఈవినింగ్ అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్తో కలిగిన మ్యూజిక్ షో అయితే చాలా అందంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అంత బాగా ఆ మ్యూజిక్తో పాటు కూడా ఆ వాటర్ ఫ్లో అనేది అంత బాగా అరేంజ్ చేశారన్నమాట ట్యాప్స్తో అయితే. సో చూస్తున్నారు కదా, నేనైతే మ్యూజిక్ని వచ్చే మ్యూజిక్ అయితే హైడ్ చేశానండి, ఎందుకంటే కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ పెట్టలేదు. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్స్తో దాదాపుగా 3 సాంగ్స్ అయితే పెట్టారండి. నియర్లీ 15 మినిట్స్ వరకు కూడా ఇక్కడ మ్యూజిక్ షో అనేది ఉంటుంది. ఈ టైంలో ఇది చూడడానికే ఇక్కడ చాలామంది కూడా వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, 2 బ్యాచెస్ అయితే ఉంటాయండి. సో 6 to 7 ఒకటి, 7 to 8 ఒకటి, ఇలా 2 బ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ బ్యాచ్కే ఎంతమంది జనాలు ఉన్నారు కదండి, స్టార్టింగ్ అయితే ఎవరూ రాలేదు, మేమే ఏమో అన్నట్టుగా అనుకున్నాము. సో ఇంకా మాతో పాటు వస్తూనే ఉన్నారండి. సో దాదాపు ఫుల్ అయిపోయింది అన్నమాట. ప్లేస్ కూడా లేదు కూర్చోవడానికి, అయినా కూడా సరే నిల్చుకొని కూడా సరే ఆ ఫ్లోని చూసేదానికి చాలా యాంగ్జైటీగా వెయిట్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, అసలు మీరు ఖచ్చితంగా మైసూర్ వస్తే కనుక ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మనం ఆ మ్యూజిక్తో పాటు చూస్తూ ఉంటేనే ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా,
ఇంకా ఆ తర్వాత మ్యూజిక్ షో అవ్వగానే మేమైతే బయలుదేరేసామండి. సో చూస్తున్నారు కదా, అందరూ జనాలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరేశారనమాట. మేము వెళ్ళిన టైం అయితే హాలిడేస్ టైం కాబట్టి దాదాపు అందరూ కూడా చాలామంది కూడా వచ్చారండి చూడ్డానికైతే. ఇంకా చూస్తున్నారు కదా, నైట్లో ఈ గార్డెన్ అయితే మొత్తం లైట్స్తో అయితే ఫుల్ చేసేసుంటారండి. సో ఆ లైట్నింగ్ అనేది మనం ఇలా కెమెరాలో కంటే వీడియోలో కంటే కూడా సరే డైరెక్ట్గా వీక్షించడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అన్నమాట, అంత అందంగా అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఆ తర్వాత నైట్ అయిపోయింది కాబట్టి ప్యాలెస్ అయితే మనము చూడలేము, అంటే అంతా కూడా కవర్ చేయలేమండి. సో లైట్నింగ్ కూడా ప్యాలెస్ చాలా బాగుంటుంది నైట్ టైంలో కూడా, కానీ మనము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అలాగే ప్యాలెస్ నిదానంగా చూడాలి అనుకుంటే కనుక మనం అక్కడే స్టే అయ్యి మైసూర్లోనే ఇంకొక రోజు స్టే అయ్యి ఈ ప్లేసెస్ కూడా కవర్ చేస్తే బెటర్ అని అక్కడైతే రూమ్ తీసేసుకున్నాం అన్నమాట. ఇంకా రూమ్ తీసేసుకొని నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఫస్ట్ మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. మొత్తం హిల్ ప్లేసెస్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. కానీ మన తిరుమల అంత హైట్ అయితే లేదు, ఇంకొంచెం తక్కువగానే ఉందన్నమాట. అక్కడి నుండి వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మైసూర్ ప్యాలెస్ రాజ్ అనమాట ఈయన. ఈయన బ్రదర్స్ అంద స్టాచ్యూస్ కూడా మీరు అక్కడక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ పార్కింగ్ అయితే చేసేసి ఇంకా మెయిన్ ప్రధాన ద్వారం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ స్పెషల్ టికెట్ అయితే తీసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, ఆలయ గోపురం దగ్గర నుండి అయితే వీలైనంత వరకు నేను వీడియో షూట్ అయితే చేశానండి. ఇంకా లోపలైతే అల్లూ లేదు, ఇంకా దర్శనం వెళ్ళి వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, దిగి వచ్చే మార్గంలో అయితే వ్యూ చాలా అందంగా ఉందన్నమాట. అందరూ దిగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్యాలెస్ అయితే దాదాపుగా షూటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మన తెలుగులో కూడా మల్లీశ్వరి మూవీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈ కోట దగ్గర అయితే ఆ షూటింగ్ అయితే జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఒక రెస్టారెంట్కి అయితే దిగే దారిలోనే ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి, ఇక్కడ రెసిపీస్ అన్నీ కూడా తింటూ ఉంటే ఇంకా తిందామా అన్నట్టుగా అనిపించింది అన్నమాట. సో అంత స్పెషల్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా మైసూర్ వస్తే విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మేము తీసుకున్న అన్నీ కూడా మేము టేస్ట్ చేసామండి, చాలా బాగా అనిపించాయి. స్పెసిఫిక్గా నాకైతే మసాలా దోశ చాలా బాగా నచ్చింది అన్నమాట, అందులోనూ మైసూర్ మసాలా దోశ స్పెషల్ చెప్పానండి. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా కూడా ఉందన్నమాట. సో మీరైతే ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను మైసూర్ ప్యాలెస్ ఏ విధంగా ఉంది, మైసూర్ పార్క్ రియల్గా ఎక్కడ ఫస్ట్ మనకి పుట్టింది అనేది కూడా మీకు క్లియర్గా మీకు చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మరో వీడియోలో మైసూర్ ప్యాలెస్తో మళ్ళీ